సార్ నమస్తే సార్. చెప్పండి. తెలంగాణ నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి మేబీ. వై రేవంత్ రెడ్డి? ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ ఏం చేశాడు, ఇచ్చిన హామీలను ఏవి అమలు చేయలే, 100% అమలు చేయలే. అక్రమాలు, అరాచకాలు, గూండాయిజం, రౌడీజం, ఇలాంటి తప్పుడు పనులు, ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ ప్రాణాలు తీయడం, అలాంటి పనులు చేసిన తప్ప వేరే ఏమి అభివృద్ధి పనులు చేయలేదు. అభివృద్ధి పనుల విషయానికి వస్తే కొన్ని కొన్ని చేసిండు, కానీ అవి నామ మాత్రం 100% అవి సక్సెస్ అని చెప్పలేము. ఇంకొక కేసీఆర్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు, మీరే గెలిచే అవకాశాలు. యాక్చువల్గా మీకు తెలియదు ఏంటంటే విషయము, సైలెంట్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. సైలెంట్ ఆర్ఎస్ పార్టీ ప్రజలు మళ్ళా కాంగ్రెస్ను కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు 2004 to 2014 వరకు కాంగ్రెస్ పీరియడ్ అప్పుడు చూసారు కాబట్టి ఏ విధంగా పరిపాలించారో తెలుసు. వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, చెప్పినవి చెప్పినట్టు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ కావాలని, పర్సనల్గా నా విషయానికి వస్తే కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ ఒకవేళ అనుకోకుండా అధికారంలోకి వచ్చి తక్కువ మెజార్టీతోనే కానీ అధికారంలోకి కనుక ఉందంటే చదువుకున్న యువత, నిరుద్యోగస్తులు వాళ్ళందరినీ చెప్పి వాళ్ళ శవాల మీదకి వెళ్ళి నడుస్తాడు కేసీఆర్. ఇది మాత్రం పక్కా.